జగనన్న ఇళ్ల కాలనీలో పట్టాలు పొందిన లబ్ధిదారులు పండుగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో గల మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఎంపీడీఓ వెంకట్రామన్ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలో గల లేఅవుట్ లో అంగర, టేకి, కపిలేశ్వరపురం గ్రామాలకు చెందిన మొత్తం 549 మంది లబ్ధిదారులు పట్టాలు పొందగా ఈ రోజు 44 మంది శంకుస్థాపన చేశారని ఎంపీడీఓ వెంకట్రామన్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ప్రతి లబ్ధిదారుడు ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి రామకృష్ణ కోరారు. ఇళ్ల నిర్మాణంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రత్యేక అధికారి రామకృష్ణ లబ్ధిదారులకు సూచించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలరాజు తెలిపారు. మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రోత్సాహంతో గృహ నిర్మాణాల కార్యక్రమం సకాలంలో పూర్తి అవుతుందని పాలరాజు ఆకాంక్షించారు. ఇంకో 10 రెడీగా ఉన్నారు. ఇవాళ టార్గెట్ మొత్తం అయిపోతుంది. అలాగే కపిలేశ్వరం కాకోకుండా అంగర, కండ్రిగ, వల్లూరు, నేలటూరు, మాచర ఇవన్నీ కూడాను గ్రౌండింగ్ మనం అనుకున్న ప్రకారము టార్గెట్ ప్రకారము సాయంకాలానికి రీచ్ అయిపోతుంది. శంకుస్థాపన చేసుకున్నాను ఇవ్వాలండి. గృహ ప్రదేశం కూడా సహకరించాలని అందరం అండి. సొంత ఇంట్లోకి వెళ్ళాలి. కల నెరవేరిందని జగనన్న కాలనీ ఇచ్చింది. ఈ హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈరోజు 1వ తారీఖున కపిలేశ్వరపురం 1 లేఅవుట్లో సుమారు 11.5 ఎకరాల లేఅవుట్లో 96 మంది లబ్ధిదారులు ఈరోజు గృహప్రవేశాలు అదే శంకుస్థాపన చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో దీంట్లో పాల్గొంటున్నారు. ఈరోజు సుమారు 96 మంది శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో 50 మంది ఆల్రెడీ శంకుస్థాపన పూర్తి చేయడం జరిగింది. మిగతా 46 మంది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన చేపట్టాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. చేసిన ఈ యొక్క గొప్ప జగనన్న ఇల్లు యొక్క కార్యక్రమం దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు. మరి ఈరోజు యొక్క కపిలేశ్వరం మండల హెడ్ క్వార్టర్లో మరి టేకే గ్రామం నుంచి 211 ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి తోట త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో ఆయన ముందుగా చెప్పినట్టుగానే ప్రతి ఓళ్ళను కూడా మోటివేట్ చేసి మీటింగ్లు పెట్టి ప్రతి ఓళ్ళను కూడా ఈ యొక్క హౌస్ కట్టడానికి ప్రారంభోత్సవానికి ఈవేళ రేపు ఎల్లుండి జరిగే వార్షికోత్సవాలకి ప్రతి ఓళ్ళు శంకుస్థాపన చేయాలని మరి మా టేకి ఎంపీడీస్ టూ అయినటువంటి దుర్గారావు అధ్యక్షతన గత 4 రోజులుగా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మా మండలంలో ఉన్న అధికారులందరూ కూడా సపోర్టు ఎంతో చక్కగా జరిగింది. మరి ఈరోజు 90% ఈ 3 రోజుల్లో 90% ఇల్లు ప్రారంభోత్సవానికి ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ వర్షాల వల్ల ఇసుక పడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జియో ట్యాగింగ్ చేసుకుని ఇసుక ఫిల్లింగ్ చేసుకుని ఓన్లీ బేస్మెంట్ వరకు కాకుండా ఇల్లు కూడా త్వరగా కట్టుకోవడానికి మేము ఉంటామని మరి మా అధికారులతో మరి ఎంతగానో మాకు టేగ్రామ్ వచ్చి చెప్తున్నప్పుడు మేము చాలా సంతోషించాం. మరి జడ్బీసీ అబ్బగారిని కూడా తీసుకుని వచ్చి టేకులో ఎన్నో విధాలుగా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. దానికి మా తోట తిరుమతులు గారు ముందుండే మమ్మల్ని ఎంతగా నడిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇలా ఇల్లు కట్టుకుని టౌన్లో ఎక్కడా లేని విధంగా డీటీసీ అప్రూవల్లో టౌన్ ఉడాలో